యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన సన్నరకం వరకు కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ చెప్పుకుంటూ తాత్కాలికంగా ఏదో ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ వాలిపోతున్నటువంటి టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు అంతా మరి రైతులను, రైతాంగాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసి మోసం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో సన్న ఓట్లు పెట్టుకోరి, సన్నాలు పెట్టుకోరి అని చెప్పి రైతులకు సున్నాలు చూపెడుతూరు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు లేకుండా రైతులను తిప్పలు పెట్టుకుంటా, ఎన్నెన్నో వంకలు పెట్టుకుంటా, ఇది ఉంది, నల్లిత్తుంది, తాలిత్తుంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి మరి పూర్తిగా మన దీన్ని శుభ్రపరిచినాకనే తీసుకొని మరి సీసీ ఓపెన్ చేయమని మాట్లాడుతూ ఉంటే గాలి కొదిలేసి రైతాంగ సమస్యలను గాలి కొదిలేసినటువంటి కనిపిస్తున్నది. ఇక్కడ వీళ్ళు దాదాపుగా 11-12 రోజుల నుంచి ఒకొచ్చి ఇక్కడ గుప్పలు పోసుకొని నెల రోజుల నుంచి తప్ప రైతును మోసం చేసిన నాయకుడు ఒకటి పొడుగ్గాడు. రాష్ట్రంలో మరి రాక్షస పాలన కొనసాగుతుంది. రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసే కొత్త ఆలోచన కార్పొరేట్ వ్యవసాయానికి నాంది పలుకుతూ ఉండు, స్వాగతిస్తూ ఉండు. మరి వీళ్ళని పట్టించుకొని ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మరి రైతులను సన్న ఓట్లు పండించుకోమని చెప్పినావు, మరి ఇక్కడ ధర లేదు, మద్దతు ధర లేదు, ఈ మొత్తం పురుగు మందులు దోమపోటు ఆశించి తీవ్ర మన పంట నష్టపోతే మరి వారికి మద్దతు ధర కల్పించడం పోయి కనీసం సీసీ ఓపెన్ చేసే స్థాయిలో లేదంటే ప్రభుత్వం ఇలా మన రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో. ఇక్కడ ఎన్నికలు లేవు, ఎన్నికలున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ మూకుమ్మడిగా నాయకులు ప్రచారం చేయడం తప్ప వీళ్లకు ప్రజా సమస్యల మీద కానీ, రైతాంగ సమస్యల మీద కానీ, వేరే ఇతరాతర సమస్యల మీద కానీ ఎలాంటి